ప్రస్తుతం ప్రమాదకరంగా ఉన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ బాధ్యతగా మాస్కులు ధరించాలని ఆయన కోరారు. వాళ్ళ యొక్క రక్షణ కోసం కొత్త వ్యక్తులు వస్తున్నారా పోతున్నారా, ప్లస్ దానికి అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏమైంది, ఇంకా ఏం జరుగుతున్నాయి, ప్లస్ వీళ్ళ రక్షణ బాధ్యత, వీళ్ళ యొక్క విలువైన అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్లో ఉన్న 46 టూ వీలర్స్, 4 ఫోర్ వీలర్స్, 2 త్రీ వీలర్స్ ఇవి సరైన ధ్రువపత్రాలు లేని ప్లస్ నెంబర్ లేని ఇలాంటి వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఇటు వాటికి సరైన ధ్రువపత్రాలు చూపెట్టినచ్చు వాటిని వదిలిపెట్టడం జరుగుతుంది వాళ్ళ యజమానులకి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఈ కొత్త మన కొత్త వేరియంట్ వచ్చింది కదా, కోవిడ్ వేరియంట్, దానికి సంబంధించి అందరూ మాస్కులు ధరించాలి, ప్లస్ భౌతిక దూరం పాటించాలి అని అందరికీ అవగాహన చేయడం జరిగింది. అదే నేను సైతం దాంట్లో మనకు సీసీ కెమెరాలు లాంటివి పెట్టమన్నది అందరితో విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కార్పొరేటర్ గారు శ్రీనివాస్ గారు ప్లస్ ఇక్కడున్న ప్రాణశభాల ముందుకు వచ్చి దానికి ఒక 4-5 జస్ట్ నెక్స్ట్ వీక్లో ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళని మా పోలీస్ తరఫున ప్లస్ డివిజన్లో ఉన్న అందరి తరఫున వాళ్ళని అభినందించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సేవ నేరాలు ఇతర విషయాల గురించి ప్లస్ ఏమైనా అయితే ఇమీడియట్గా 100 డేలు చేయడం వాటి గురించి కూడా అవగాహన జరగడం జరిగింది. అంతకుముందు ఆ డివిజన్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి ప్రమాదం నుండి యువతను కాపాడాలని పోలీస్ అధికారులను కోరారు. పోషకులు కూడా తమ పిల్లల పట్ల ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు. పిల్లలు వాళ్ళకు చెప్పుతేనా వింటారా అనే పరిస్థితి కూడా లేదు సార్. మరొకరు కుట్టతట్టు ఉన్నారు, చెప్తే పొరపాటు చెప్తే వాళ్ళు కుట్టతట్టు అవుతున్నారు. బంధువులు కూడా దయచేసి మీ అందరికి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను, ఈ ఆఫీసర్స్ అందరి ముందట నైట్ పూట బుల్లెట్ బండ్లు వేసుకొని విపరీతమైన శబ్దాలు చేసుకుంటూ అనవసరంగా ప్రజలు డిస్టర్బ్ చేసుకుంటూ అది ఎక్సలేటర్ ఇస్తే టాప్మెన్ సపోర్ట్ సార్, అది తీసుకుంటూ వెళ్ళిపోతుంది సార్. అంటే ఆపి చెప్తా అంటే ఆ లెవెల్లో మనోళ్ళే ఉంటారు, ఎందుకు వాళ్ళని బాధపెట్టు, వాళ్ళ మదర్ ఫాదర్ని బాధపెట్టు, ఎందుకంటే కొంచెం చాలా కాంప్లైంట్స్ ఉన్నాయి ఇట్లా. అదేవిధంగా దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, యువక తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, యువకులకు చెప్పేది ఏంటంటే, ఈ గంజాయి తాగే వాళ్ళను కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకుంటూ, ఒకవేళ తల్లిదండ్రి నా కొడుకు గంజాయి తాగుతుంటే బాధ మీకు అనిపిస్తే దయచేసి మాలాంటి వాళ్ళకి చెప్తే, మీ పోలీసు వాళ్ళకు ఈ ఆఫీసర్స్ చెప్పి వాళ్ళను కొన్ని కౌన్సిల్ చేసి మార్పించే ప్రయత్నం చేద్దాం. నిన్నాక ముందు ఒక యాక్సిడెంట్ అయింది, ముగ్గురు చచ్చిపోయారు పాపం. ఇక్కడ మన ఈ రామ్నగర్కు సంబంధించిన పిల్లలు గంజాయితోనే చచ్చిపోయారు, వాళ్ళ ప్యాకెట్ కూడా గంజాయి కూడా దొరికింది. అంటే గంజాయి అనేది ఎంత మత్తుపత్తు ఎంత ప్రమాదకరంగా దారిస్తుంది అంటే, మీ మిమ్మల్ని కని మిమ్మల్ని పెంచి పోషించాలని ఎంతో గొప్ప అవకాశాలు మీకు మీకు గొప్పగా చూడాలనుకోండి. మీ తల్లిదండ్రుల కడుపును దయచేసి శ్లోకాన్ని మిగిల్చకండి. యువకులారా మీకు చేతులకి దండం పెడతా ఉన్నాను. దాంట్లో కూడా కొత్త పిల్లలు అసలు సంబంధం లేని వాళ్ళు ఎక్కడెక్కడో అర్థం కాదు. ఆ ఏరియాలో చెట్లలో కూడా వచ్చి వాళ్ళు రాత్రి 12-1 గంటకు కూడా వాళ్ళు అసలు ఈడ పిల్లలను ఉంచాలంటేనే బాగా భయభ్రాంతులకు గురి అవుతున్నాం. వాస్తవం చెప్పాలంటే నా కొడుకు డిగ్రీ ప్లాన్ అయిపోయింది, అసలు ఇక్కడ గోదారికల్లో ఉంచడానికి వాడిని అటుగన్నా హైదరాబాద్ అన్న హాస్టల్లో ఉండరా బాబు అని చెప్పే పరిస్థితి ఉన్నాయి సార్. దయచేసి దీని మీద మాత్రం కొంచెం రాత్రి పెట్రోలింగ్ కానీ ఇది కానీ కొంచెం చూడండి సార్. గంగానగర్లో సీసీ కెమెరాలను ఏర్పాటుకు సహకరించిన కార్పొరేటర్ను, కిరాణం వ్యాపారులను ఏసీపీ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, 10 మంది ఎస్ఐలు, మరో 50 మంది కానిస్టేబుల్స్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ అందిస్తున్న సహకారంతో 46వ డివిజన్ అభివృద్ధిలో దూసుకెళ్తుంది. ఈ మేరకు ఆ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి భర్త, టీఆర్ఎస్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య సిటీ న్యూస్తో మాట్లాడుతూ, ఒకనాడు ఎలాంటి అభివృద్ధి లేకుండా సమస్యలతో సతమతమవుతున్న 46వ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో అనుకున్న అభివృద్ధి సాధించగలిగామని ఆయన తెలియజేశారు. డివిజన్లోని ప్రజలంతా ఇదే స్ఫూర్తితో మద్దతుగా ఉంటే ఎమ్మెల్యే మేయర్ సహకారంతో ఈ డివిజన్ మరింత అభివృద్ధి బాటలోకి తీసుకుపోనున్నామని ఆయన వెల్లడించారు. 46వ డివిజన్ ప్రజలు అభివృద్ధి చేస్తాడని, అభివృద్ధి కోసం ముందంజలో ఉండి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని, ఎల్లవేళలా ఏ రాత్రి అయినా పగలైనా మరి మాకు పిలిస్తేనే పలికేటువంటి అన్న కాబట్టి తప్పకుండా గెలిపించాలని 46వ డివిజన్ ప్రజలు, మహిళా సోదరులు అందరూ కూడా
మరి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి వాళ్ళు గెలిపించింది తప్పకుండా ఈ వార్డును అభివృద్ధి చేసి ప్రగతి పదంలో నడుపుతారు. తర్వాత గతంలో 2 సార్లు ఆదర్శ వార్డుగా నిలిచినటువంటి వార్డు ఇది. గతంలో మరి అభివృద్ధి చేసినట్టే ఇప్పుడు చేస్తారని ప్రజలు భావించారు. ప్రజలు భావించిన దానికంటే రెట్టింపుగా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో 46వ డివిజన్లో దాదాపు 1 కోటి రూపాయలతోటి సిమెంట్ రోడ్లు యూజ్డ్ మరి పబ్లిక్ హెల్త్ అలా మరి పనిచేయడం జరిగింది. R&Bలో కూడా కొన్ని వర్క్స్ తీసుకొని చేయడం జరిగింది. ఇలా బ్రహ్మాండంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మరి అటు మేయర్ గారు ఇటు ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆశీస్సులతోటి కాకతీయ నగర్లో కూడా దాదాపు 70-80 లక్షలతోటి యూజ్డీ సిమెంట్ రోడ్డు చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలు ఊహించిన దానికంటే భిన్నంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొని భండారాన్ని బయట పెడతారన్న ఉద్దేశంతోనే రామగుండం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి విలేకరులు రాకుండా ఎమ్మెల్యే మేయర్ కుట్ర చేశారని కార్మిక నాయకుడు అంబటి నరేష్ విమర్శించారు. ఇక్కడి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారుడన్న నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసలు ఉద్యమాలు లేకుండా పోలీస్ నిర్బంధాన్ని పెంచి పోషిస్తున్న చందర్ విధానాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు. అవినీతికి అడ్డాగా మారిన రామగుండం కార్పొరేషన్లోని 80 లక్షల రూపాయలను గోల్మాల్ చేసేందుకే శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర ఏర్పాట్లు అని హడావిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. నమ్మిన ప్రజల కోసమైనా త్రికరణ శుద్ధితో పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేటి రోజున కార్పొరేషన్లో జరిగిన కౌన్సిలింగ్ మీటింగ్లో మీడియా మిత్రులను అనుమతించకపోవడము మరియు వాళ్ళను వివక్షకు గురి చేయడం పైన తీవ్రంగా ఖండిస్తూ, రామగుండం కార్పొరేషన్లో చాలా రోజుల తర్వాత జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో అనేకమైనటువంటి లోపాయికారమైనటువంటి అగ్రిమెంట్లు, ఒప్పందాలను, బడ్జెట్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అక్కడ కిందిమీద చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరించడం కానీ మీడియా పోతే కానీ మా భాగవతం మొత్తం బయటకు వస్తుంది, బండారం మొత్తం బయట పడుతుంది అన్న ఒకే ఒక కారణంతో మీడియా వాళ్ళను అనుమతించకపోవడం పట్టిన వాళ్ళ యొక్క కార్యక్రమం కనబడుతున్నది. నేను ఉద్యమకారుణ్ణి, ఉద్యమ పాలుదాయినా సెరిలకుదాయినా ఉద్యమ ఆర్లిక్స్దాయినా అని చెప్పి ఉద్యమాలను అగ్గి పుట్టించిన అని చెప్పినటువంటి గజం గజం ఎగిరిన అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు నిజంగా ఆడ కూర్చొని నిరసన తెలియజేస్తున్నటువంటి ఒక పాత్రికేయ మీడియా సిబ్బంది మిత్రులందరూ ఆడ కూర్చుంటే కనీసం ముఖం కూడా చూపేయకుండా ముఖం తిప్పుకొని పోవడము నిజంగా ఇది అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం. ఇవాళ బడ్జెట్ అని తయారు చేసిండ్రు, ఆ బడ్జెట్లో ఉన్నటువంటి దేవుని పేరు చెప్పి కూడా ఇవాళ పైసలు దోచుకున్నటువంటి కార్యక్రమానికి పాలకవర్గం దిగింది. సింగరేణి సంస్థ ఇక్కడ ప్రొడక్షన్కు హ్యాంపర్ కాకుండా అందరు మేడారానికి పోతుర్రు, ఈ మేడారం పోతే 4 రోజుల టూర్ వేస్తుండ్రు, ప్రొడక్షన్ హ్యాంపరింగ్ అవుతుందని చెప్పి సమ్మక్క గద్దెలను ఇక్కడ కట్టి సింగరేణి ఇనిషియేట్గా ఇక్కడ మేడారం జాతర, సమ్మక్క జాతర తయారు చేసింది, మినీ మేడారంగా వర్ధిల్లుతుంది. దానికి ఎప్పుడైనా కానీ సింగరేణి సిఎస్ఆర్తో కానీ సింగరేణి కానీ కాంట్రిబ్యూషన్ ఉండేది. ఇప్పుడు దేవుడు పేరు చెప్పి డబ్బులు, దేవుడు పేరు చెప్పి 80 లక్షల రూపాయలు వేసిండ్రు. నేను ఒక్కటి తెలియగడుగుతా, ఇగో పా మన ఫినాయిల్కు బ్లీచింగ్ పౌడర్కు ఇవన్నీ కలిపి 22 లక్షల రూపాయల బడ్జెట్ పొందుపరిచారు. 80 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేసి తీసుకొని పోయి ఆడ దేవుని పైసలు మింగుదామని చెప్పి ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు మీకు. మీ యొక్క వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి, దేవుని పైసలు మింగడానికి దేవుని పేరు మీరు ఇలా వాడుకుంటారని చెప్పి నేను చెప్తున్నా.